దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యోబు గ్రంథం 22వ అధ్యాయము 27వ వచనం. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తే ఎంత బాగుండును. ఆయనకి మనం ప్రార్థన చేస్తేనంట ఆయన మన మనవి ఆలకిస్తాను అని ఈరోజు వాగ్దానం చేస్తున్నారు. మనం ఎలా ఉండి ప్రార్థన చేస్తే దేవుడు మన మనవి ఆలకిస్తారు? మనం ఒక్కసారి ఇదే అధ్యాయంలో మనం ముందున్న వచనాలు మనం పరిశీలిస్తే 23వ వచనంలో అలాగే 21వ వచనంలో కొన్ని మాటలు అందులో మనం చూస్తాం. 23వ వచనం మనం చూస్తే, సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల. మనం మన దేవుని వైపు తిరగాలి మనస్ఫూర్తిగా. మన దేవుడు సర్వశక్తిమంతుడు, ఏదైనా చేయగల సమర్థుడు. మీ వ్యాధి ఎలాంటిదైనా ఆయన తగ్గించగలడు. మీ ఆర్థిక ఇబ్బందులు, అప్పులు ఎలాంటివైనా ఆయన తీర్చగలడు. మీ కుటుంబంలో ఉన్న సమస్య ఎంత జటిలమైనదైనా ఆ సమస్యకు పరిష్కారం ఇవ్వగలడు. వ్యాపారంలో ఎలాంటి నష్టాలతో, వ్యతిరేక పరిస్థితులతో మీరున్నా ఆ నష్టాలన్నిటినీ ఆశీర్వాదంగా మార్చి మీ వ్యతిరేకతలన్నిటినీ అనుకూలంగా మార్చగలడు. మన దేవుడు చేయలేనిదంటూ ఏదీ లేదు. అయితే మనం మనస్ఫూర్తిగా ఆ సర్వశక్తిని వైపు విశ్వాసంతో తిరగాలి, ఆయన వైపుకు మనం తిరగాలి. లోకం, పాపం, ధనాశ, ఈ లోకములో ఉన్న వాటి వైపు మనం చూచిన రోజులు చాలు. ఈ లోక మనుష్యుల వైపు మనం చూచిన రోజులు చాలు. ఇకనైనా సరే ఏదైనా చేసే సామర్థ్యం మీలోనే ఉందయ్యా, నువ్వు సమర్థుడవయ్యా అని మన దేవుని వైపు, సర్వశక్తుడైన దేవుని వైపు మనం మనస్ఫూర్తిగా తిరగాలి. ఇది మనం చేయాల్సిన మొదటి మంచి పని. ఇక రెండవ మంచి పని, ఆయన వైపు తిరిగిన తర్వాత ఇదే వచనంలో అంటాడు, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల అంటాడు. మన గుడారం అంటే మన గుండె గుడి, మన హృదయం. మన హృదయంలో నుండి దుర్మార్గం అంటే దేవునికి ఇష్టం లేని ఏదైనా, దేవునికి ఇష్టం లేని ఆలోచనలు, దేవునికి ఇష్టం లేని మాటలు, దేవునికి ఇష్టం లేని పద్ధతులు, దేవునికి ఇష్టం లేనివి ఏమైనా సరే మన హృదయంలో నుండి మనం తొలగించేసుకోవాలి. అలా మన హృదయంలో నుండి దేవునికి ఇష్టం లేని మనం తొలగించేసుకుంటే, తొలగించేసుకోగలిగితే కార్యాలు చూస్తాం ఖచ్చితంగా. మనం తొలగించుకోగలగాలి, ఎందుకంటే అది ఎంత మనకు లాభకరమైందైనా దానివల్లే మనం దెబ్బతింటున్నాం. మనకి ఎంత ఇష్టమైందైనా సరే దానివల్లే మనం నష్టపడుతున్నాం. ఈ రోజున మనం కడుతున్న కష్టాలు, మన నష్టాలు, మన ఇబ్బందులు, మన అపజయాలు, వీటన్నిటికీ గల కారణం ఏంటంటే దేవునికి ఇష్టం లేని ఏవో మనలో ఉన్నాయి. వాటి వల్లనే మన ప్రార్థనలకు కూడా జవాబు పొందుకోలేకపోతున్నాం. 66వ కీర్తనలో భక్తుడు అంటాడు, నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి ఆలకింపకపోవును అంటాడు. మన మనవి దేవుడు ఆలకించకపోవటానికి గల కారణం మన హృదయంలో దేవునికి ఇష్టం లేని ఏదో ఉంది. అది తొలగించేసుకుంటే ఖచ్చితంగా దేవుడు మన మనవిని ఆలకిస్తారు. ఇక్కడ ఎందుకంటే అంటాడు, ముందు దేవుని వైపుకు మనం తిరగాలి. దేవుని వైపుకు తిరిగిన మనం మన హృదయంలో నుండి దేవునికి ఇష్టం లేని మనం తొలగించేసుకోవాలి. ఇక మూడవది ఏం చేయాలంటే, ఆ 22వ వచనంలో అంటాడు, ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలు నీ హృదయంలో ఉంచుకొనుము అంటాడు. అంటే ఆయన ఉపదేశాలు, ఆయన వాక్యాలు మన హృదయంలో ఉంచుకొని వాటిని అవలంబించాలి. అవలంబించడం అంటే వాటిని పాటించాలి. దేవుని వాక్యాన్ని అనేక సార్లు మనం చదువుతున్నాం, వింటున్నాం, కానీ దాన్ని పాటించట్లే. అందుకే మన ప్రార్థనలకు జవాబు రావట్లే.
లుకాసు వార్త 6:46 ఏమంటారంటే, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అంటున్నారు. అంటే దేవుడు చెప్పిన మాటల ప్రకారం మనం చేసి అప్పుడు ప్రభువా అంటే ఆకాశపు వాక్యములు తెరచి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాడు. మలాకీ గ్రంథం 3:10 మనం ఆ మాట చూస్తాం. కనుక పట్టజాలనంత విస్తారంగా దీవిస్తాడు. ఎప్పుడంటే ఆయన చెప్పినట్లుగా మనం చేసి అప్పుడు మనం మోకరించి ప్రభువా అంటే మన ప్రార్థన వింటాడు, మన కోసం గొప్ప దీవెనలు కుమ్మరిస్తాడు. కనుక ఆయన మాటలు మనం వినాలి, చదవాలి, వాటిని అవలంబించాలి, పాటించాలి. ఈనాడు క్రైస్తవ లోకం వినక కాదు, చదవక కాదు, పాటించకే దీవెన పొందలేకపోతున్నారు, ప్రార్థనలకు జవాబు రావట్లేదు. కాబట్టి వాగ్దానం వింటున్న మనందరికీ ప్రార్థనలకు జవాబు రావాలి అంటే, దేవుడు ఆలకించి జవాబు ఇవ్వాలంటే మనం ఆయన వాక్యాలు శ్రద్ధగా విని వాక్యాలను అనుసరించి నడిచే మనస్సు మనలో ఉండాలి. 4, ఆయనతో మనం సహవాసం చేయాలి. 21 అంటారు, ఆయనతో మనం సహవాసం చేసిన ఎడల. సహవాసం చేయటం అంటే ఆయనతో మనం మోకరించి ప్రార్థనలో గడపటం, అదే సహవాసం. దేవునితో మనం ప్రార్థనలో గడుపుతున్నామంటే సహవాసం చేస్తున్నాం. ఒక ఆయన అన్నారు, ఉపవాసం దేవునితో సహవాసం అని. ఉపవాసం అంటే కడుపు మార్చుకుంటే సహవాసం కాదు. ఉపవాసం ఉన్న ప్రతి వ్యక్తి ప్రార్థనలో గడపాలి. ప్రార్థనలో గడిపే ప్రతి వ్యక్తి దేవునితో సహవాసం చేస్తున్నారన్నమాట. దేవునితో మాట్లాడుకుంటున్నాం మనం, సహవాసం చేస్తున్నాం. అలా దేవునికి మనం ప్రార్థన చేస్తూ దేవునితో సహవాసం చేస్తే ఆయన మన ప్రార్థనలు ఆలకిస్తారు. తప్పక మన ప్రార్థనలు ఆలకిస్తారు, మన ప్రార్థనలకు జవాబిస్తారు. కనుక ఈ 4 మీరు చేయగలరా? ఈ 4 చేయగలిగితే మన దేవుడు మన ప్రార్థనలు ఆలకించి తప్పక మన ప్రార్థనలకు జవాబిస్తారు. కనుక ఏంటి 4 మీరు విన్నారుగా? మొదటిది సర్వశక్తిని వైపు తిరగాలి. 2, మన గుణారంలో నుండి దేవునికి ఇష్టం లేనివన్నీ తొలగించేసుకోవాలి. 3, ఆయన వాక్యాన్ని అనుసరించి నడవాలి. 4, ఆయనతో ప్రార్థనలో సహవాసం చేయాలి. ఈ 4 చేద్దాం. ఖచ్చితంగా ఈరోజు వాగ్దానం, మనం ఆయనకు ప్రార్థన చేస్తే ఆయన మన మనవి ఆలకిస్తాడు ఈరోజు నుండి. ఇలా ఉందామా? నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. మీరు ప్రార్థనలు ఆలకించే దేవుడివి. అయితే మేము ఎలా ఉండి ప్రార్థన చేస్తే మీరు ఆలకిస్తారో మేము విన్నాం. అలా ఉండి మనసును మాలో ప్రతి వ్యక్తికి మీరు ప్రసాదించండి, ప్రతి వ్యక్తికి మీరు ప్రసాదించండి. ఈరోజు మొదలుకొని ఇలా జీవిస్తూ నీ బిడ్డలంతా వారి ప్రార్థనలకు జవాబు పొందినట్లుగా మీరే కృప చూపించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.